ఫస్ట్ మీరే చూసారు కదమ్మా, మీరు అంటే వాళ్ళకి సైన్ చేయడానికి మీరే ముందుకు వచ్చారు అంటే? అంటే వాళ్ళు వాళ్ళ అమ్మ వచ్చి వాళ్ళ అమ్మ నాన్న వచ్చి మాకు చెప్పారు మేడం. అప్పుడు మేము వచ్చాము ఇక్కడికి. వస్తాం జరిగింది. వచ్చినాక మేము అది మామూలుగా ఇంత దాకా అయితే ఇది అనుకోలేదు, ఏదో జస్ట్ మామూలుగా ఇట్లా గిచ్చుంటాడు అన్న ఉద్దేశంలో పోయాం. ఏదేమైనా సరే కానీ తను దండించాలనుకుని ఆ రోజు కొడతాం కూడా జరిగింది. ఆ నైటు మంగళవారం నైటు ఇది జరిగింది. అయితే ఆదివారం అంట ఇక మాకు మంగళవారం తెలిసింది, వచ్చాం కొట్టాం. ఎందుకైనా మంచిది ఒకసారి పాపను చూపిద్దాం, పాప కూడా టాయిలెట్ పోయట్లేదు అని చెప్పని వాళ్ళ అమ్మ చెప్తుంది కదా అని మేము హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్ళిన కాడ ఇట్లా మేము ఇక్కడ బస్తీ దవాఖానికి వెళ్తే ఏరియా హాస్పిటల్కి రాయటం, అక్కడి నుంచి నీలాపూర్ రాయటం ఇదంతా జరిగింది. జరిగినప్పుడు ఇక్కడ పాపకి ఇట్లా అయిందమ్మా అని చెప్పని మరీ చెప్పారు. దాన్ని బట్టి ఇక ఎవరైనా ఎంత బయటికి ముందుకెళ్ళగలుగుతాం మేడం, ఎవరైనా మాకు చేతనైనంత వరకు మేము ముందుకెళ్తున్నాం. మీ మీడియా సాయంతో ఇప్పటి వరకు ఇంత దాకా వచ్చింది. ఇప్పటికి జరిగి కూడా 10 రోజులు అవుతుంది. ఇది 10వ రోజు కావచ్చు, 9వ రోజు 10వ రోజు అవుతుంది. ఆ పాపకు చూస్తే ఏంటంటే 3 రోజులు మేము వెళ్ళినప్పుడు కూడా మేడం వాళ్ళు ఏమన్నారంటే ఇన్ఫెక్షన్ ఉందమ్మా, ఒక 7 రోజులు అయితే హాస్పిటల్లో ఉండాలి. వాళ్ళ తల్లిదండ్రులు వింటలేదు. మీరు చెప్పండి, పక్కన మీరు వచ్చారు కాబట్టి వాళ్ళకి నచ్చ చెప్పండి అన్న మాట వాళ్ళు చెప్పారు, నర్సు చెప్పారు. పక్కన వచ్చిన కానిస్టేబుల్, లేడీ కానిస్టేబుల్ చెప్పింది, దాని ప్రకారం మీరు ఉండాలి, ముందు పిల్ల బాగుపడాలి, వాడికి ఎట్లయినా శిక్ష పడిద్ది అని మేము చెప్పొచ్చాము. మరి తెల్లారే మరి ఆ పిల్లని డిశ్చార్జ్ చేశారు. 7 రోజులు ఉంచమని చెప్పిన వాళ్ళే నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేశారు. అది మటుకు మాకు అర్థం కావట్లేదు మేడం, దేని డిశ్చార్జ్ చేశారు ఏంది అని. మేడం మాట్లాడిన మాట మటుకు వాస్తవం, ఇట్లా పిల్లకి డ్యామేజ్ అయిందమ్మా, ఆ పిల్లని 7 రోజులు ఉంచాలి, ప్రాణానికైతే ప్రమాదమే అనని మేడం అయితే చెప్పారు మాకు. మేము ఇద్దరం వెళ్ళాము. ఇద్దరం వెళ్ళినప్పుడు కూడా మేడం అదే చెప్పారు. ఆ పిల్ల రిపోర్టుల్లో కూడా ఇట్లా పంపించాము. ఇవన్నీ చెప్తే మేము నీలాపూర్ ఎదురు సుమా టీవీతో మాట్లాడటం జరిగింది. దాని ద్వారానే కొంచెం స్పందన అయినా కానీ ఇట్లా కొంచెం పబ్లిక్లోకి వెళ్ళి ఇలా నలుగురు తెలియటం, మీలాంటి వాళ్ళు రావటం కానీ అది జరుగుతుంది. మాకు అంతబడి తెలిసింది. కానీ ఇప్పుడు మేము అనేది ఏంటంటే ముఖ్యంగా ఎవరికి తెలిసింది ఎవరికి తెలియలేదు అది అనేది తీసి పక్కకు పెడితే ఆ పిల్లకైతే డ్యామేజ్ జరిగింది. ఇప్పుడు ఆ పిల్లని నిర్దాక్షిణ్యంగా ఇప్పుడు వాళ్ళు మంచి ఉండి పంపించారా చెడు ఉండి పంపించారా మాకైతే తెలియదు. రిపోర్ట్స్ అనేవి పోలీసులకు ఇస్తామన్నారు. ఆ పాపనైతే పంపించారు. మరి 7 రోజులు ఉంచుకోవాలన్న పాపను ఎమ్మటే పంపించారంటే తనకు కూడా మరి ఎలా ఉందో హెల్త్ పరంగా. పేరెంట్స్ కానీ ఈ విషయం తెలిసిన తర్వాత మీరు కానీ మళ్ళీ హాస్పిటల్ వాళ్ళతో తిరిగి వెళ్ళి మాట్లాడడం ఏం జరగలేదమ్మా, ఎందుకు పంపించారు ఏంటి అని చెప్పి? మేమైతే హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడలేదు మేడం. వాళ్ళు ఏమన్నా పేపర్లు ఇచ్చారా అని వీళ్ళ తండ్రినే అడిగాము. డైరెక్ట్ తండ్రి ఇంటికి వచ్చేసాడు. ఆయన దగ్గర ఫోన్ ఫెసిలిటీ అయితే లేదు. మాకు పంపిస్తున్నామని వాళ్ళకే చెప్పారు కానీ వాళ్ళ తరపున ఎవరు లేరు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఎవరైనా వస్తే మామూలుగా చూడటానికి వచ్చిన వాళ్ళు అంతవాటికి వాళ్ళు జస్ట్ ఒక 2 నెలలు అయింది. ఏదో కొంచెం అట్లా సమకూర్చుకుంటే ఇప్పుడు చిన్న పల్లీలు బండి పెట్టుకుంటా. ఈ ఇంట్లోకి ఏంటంటే కొంచెం పల్లీలు ఉడకబెట్టుకోవటానికి కానీ దేనికైనా బాగుంది బండి పెట్టుకోవటానికి కానీ ఈ రూమ్లోకి వచ్చి ఒక 20 రోజులు అవుతుంది వాళ్ళు. అంతే, మాకైతే అది తెలియదు. వాళ్ళు వచ్చేది కూడా మాకు తెలియదు. ఆ రోజు సాయంత్రం పూట మేము ఉండాలి అని ఇట్లా మీడియాలకు మేము చెప్పడం జరిగింది. సాయంత్రానికి పాపను తీసుకొని వచ్చాడు. ఏంటయ్యా ఎందుకు తీసుకొని వచ్చావని చెప్పని అడిగాం. అడిగితే ఏం లేదు, మీడియా వాళ్ళు వస్తారు, మీరు వెళ్ళండి మళ్ళీ సోమవారం, అంటే ఈ సోమవారం కాక మళ్ళీ సోమవారం నాడు రండి అని చెప్పని చెప్పారంట. నువ్వు అడగాలి కదా, నువ్వు ఎట్లా వచ్చేస్తావు అట్లా. మరి మళ్ళీ సోమవారం అమ్మన్నారు, ఇన్ఫెక్షన్ అన్నారు, పాప ప్రాణానికి ప్రమాదం అని మీ ఆవిడతో చెప్పారు ఆల్రెడీ. మేము వెళ్ళినా కూడా మాకు కూడా 7 రోజులు ఉండాలని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఎట్లా పంపిస్తారని మేము అడిగినాం. ఏమోనక్క తెలియదు, వాళ్ళైతే పంపించారు. వాళ్ళే తీసుకొచ్చి బైక్ మీద తీసుకొచ్చి ఇక్కడ వదిలేశాడు కానిస్టేబుల్. నేను వచ్చేసాను అని చెప్పని చెప్పడం జరిగింది. ఇక దాని నుంచి ఇక నిన్న టాబ్లెట్లు అవి సిరప్లు మాత్రం ఇచ్చాడు, అవి ఇచ్చాడు అని అంటే ఇప్పుడు మేము ఏదైనా హాస్పిటల్ జాయిన్ చేయాలన్నా ఆ పిల్ల పేపర్స్ అయితే లేవు. ఎవరినన్ను అడగాలన్నా సరే ఆ పిల్లని ఏదైనా ప్రైవేట్గా మనం తీసుకెళ్ళి ముందుకెళ్దామా అంటే మా స్తోమత అంత కాదు. ఏదో జస్ట్ ఓ పూట లేదంటే పెడతాం, ఒక 10 రూపాయలు ఓ పూట అంటే ఏదో 4 టాబ్లెట్లు అయితే వేస్తాం. కానీ ఆ పిల్లకి డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి అయితే మటుకు ఘోరంగా ఉంది. మరి ఆ పేపర్లో ఏది ఇచ్చారో మాకు తెలీదు. మరి డాక్టర్ మాకు ఇలా చెప్పి మరి ఆ తెల్లారి ఎందుకు డిశ్చార్జ్ చేసిందో అదైతే మాకు అర్థం కావట్లేదు. అది మటుకు పిల్లకైతే ముందు వైద్యం జరగాలి. ఆ పిల్ల విషయంలో కడుపులో ఉన్నదైతే పైకి ఎవరికి కానరాదు, పాప మాత్రమే కానొస్తుంది. లోపల ఏం డ్యామేజ్ అయింది? ఆ రోజు మమ్మల్ని అడిగింది కూడా అదే, మీరు ఆడవాళ్ళు కాదా, మీకు కూడా బిడ్డలు ఉన్నారు కదమ్మా, మీరు సంసారాలు చేస్తున్నారని ఆ రోజు డాక్టర్లు మమ్మల్ని అడిగారు. మరి ఆ కడుపులో ఏముందో మరి రిపోర్ట్లు లేకపోతే ఆ పిల్ల